మంచి ఇంటెన్స్ సాంగ్. అభిషేక్ నామగారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము టు ప్రజెంట్ బొకేస్ టు ఆర్ స్పెషల్ గెస్ట్ దశరథ్ గారు అండ్ భీమనేని శ్రీనివాస్ గారు. మంచి ఎంటర్టైన్మెంట్ సినిమాల్ని మనకు అందించిన ఇరువురు దర్శకులకి సాదర స్వాగతం. భీమనేని శ్రీనివాస్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. బెల్లంకొండ శ్రీనివాస్, ఆల్రెడీ మేము ఒక సినిమా డైరెక్ట్ చేశాను ఆయనతోటి, స్పీడ్ ఉన్నాడు, హార్డ్ వర్కర్. నాకు ఎప్పుడు అంత ఎనర్జీ చూస్తే చాలా మంచి కుర్రాడు, చాలా ఇంట్రెస్టింగ్గా కష్టపడి పనిచేసే నేచరు. డైరెక్టర్ స్పెట్, డైరెక్టర్కి ఎంత కోఆపరేట్ చేస్తాడంటే బ్లడ్ పెట్టి పనిచేస్తాడు. అంటే తను డ్యాన్స్ చేసేటప్పుడు ఏదైనా దెబ్బలు తగిలినా కూడా అది అసలు పట్టించుకోడు, ఎవరికి చెప్పడు. ఎందుకంటే నేను ఇప్పుడు ఎంత కష్టపడ్డానో అది నా ఒక్కడికే తెలుస్తుంది. స్క్రీన్ మీద చూసేటప్పుడు అది అందరూ ఇష్టపడితే ఈ కష్టం అంతా మర్చిపోతాను అని చెప్తాడు. నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది తనతోటి. సో తన లుక్స్ ఇవన్నీ చూసినప్పుడు ఈ సినిమా మళ్ళీ ఒక మంచి ఎనర్జెటిక్ అండ్ కమర్షియల్ సినిమాగా వస్తుందని అనిపిస్తుంది. ఎందుకంటే శ్రీవాస్ సోదరుడు మంచి డైరెక్టరు, చాలా మంచి కమర్షియల్ ఎంటర్టైనర్స్ అందించిన టాలెంటెడ్ డైరెక్టర్. ఆయన దాదాపు 2 సంవత్సరాల పైనుంచి ఈ ప్రాజెక్ట్ మీద కష్టపడుతున్నారు. ఆ విజువల్స్, గ్రాఫిక్స్ ఇవన్నీ చూస్తుంటేనే డెఫినెట్గా ఇది ఒక ఫీస్ట్ లాగా ఉండబోతుంది అని అనిపిస్తుంది. అందులో మా ప్రొడ్యూసరు అభిషేక్ గారు మా డిస్ట్రిబ్యూటరు. సో తను ఫస్ట్ చేస్తున్న పెద్ద ప్రాజెక్ట్ ఇది. నేను డాషింగ్ డిస్ట్రిబ్యూటర్ అంటాను అభిషేక్ని. చాలా డైనమిక్ డెసిషన్స్ ఉంటాయి, ఆయన కూడా చాలా డేరింగ్గా స్టెప్స్ వేస్తారు. సో ఇంతమంది డైనమిక్ పీపుల్, అందులో సురేష్ గారు ఉన్నారు బ్యాక్గ్రౌండు, బెల్లంకొండ సురేష్ గారు. సో వీళ్ళందరూ కలిసి ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్న ఈ సినిమా 27th రిలీజు. సో దీన్ని అందరూ ఆదరించి పెద్ద సక్సెస్ చేయాలని కోరుతూ టీం అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. దశరథ్ గారు. అందరికీ నమస్కారం అండి. వాసుతో నాకు దాదాపు ఒక 18 ఇయర్స్ ఫ్రెండ్షిప్ ఉంది. తను సినిమా తప్పితే వేరే ప్రపంచం తెలియని వాడు, సినిమాని చాలా ఇష్టపడతాడు. కరెక్ట్గా తను ఎలాంటి విజువల్స్ కోరుకుంటాడో, ఎలాంటి సినిమా తీయాలనుకుంటాడో అది ఈ సాక్ష్యం అని నా నమ్మకం. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి తను ఒక టాప్ డైరెక్టర్ స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఒక టాప్ హీరో అవ్వడానికి కావలసిన ఎవ్రీ సింగిల్ క్వాలిఫికేషన్ తనకుంది. అన్నిటికి మించి ఒక మంచి డెడికేషన్ ఉంది. ఎస్పెషలీ జయ జానకి నాయకతో ఎంత మంచి ఆర్టిస్టో, ఎంత బాగా పెర్ఫామ్ చేయగలడో కూడా ప్రిపేర్ అయిపోయింది. సో ఈ సినిమాతో తను చాలా పెద్ద రేంజ్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ రెడ్డి సినిమా మ్యూజిక్కి దీనికి అసలు ఎంటైర్లీ డిఫరెంట్గా ఉంది. అండ్ బెస్ట్ విషెస్ బ్రదర్ అభిషేక్ నామగారికి, ఎంటైర్ టీమ్కి నా బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ దశరథ్ గారు అండ్ భీమనేని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ. SBR Group proudly presents the audio launch of Saakshyam, powered by Snap Fitness 24/7, co-sponsored by Go Gaga Holidays and PNB Pony Saloons, associate sponsors ScrapQ and Euclid, travel partner Slim Trip and Bob.in, F&B partner Quick Bite and media partner Zee Telugu. ఇవాళ మీరు లైవ్ వాచ్ చేస్తున్నారు జీ సినిమాలు, TV9, TV1, NTV and Vanita. Music is on Jungly Music. You can also watch on Jungly Music YouTube, Abhishek Pictures YouTube and Times Music South YouTube. Event is organized by J Media Factory, Innovation and Infrastructure at one place. మన హీరో గారి గురించి ఇందాకే డైరెక్టర్లు ఇద్దరు మాట్లాడారు. అల్లుడు సీను సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యి మంచి స్పీడ్ ఉన్న హీరో అని నిరూపించుకొని జయ జానకి నాయకతో కమర్షియల్ హిట్ కొట్టేసినటువంటి మన హీరో హార్డ్ వర్క్కి సాక్ష్యమే ఈ సాక్ష్యం సినిమా. తన అందం, అభినయం, యాక్షన్ సీక్వెన్సెస్తో ఎలా రక్తి కట్టించాడో సాక్ష్యం సినిమా చూసి మనం ఎంజాయ్ చేద్దాము. ఇప్పుడైతే బెల్లంకొండ శ్రీనివాస్ గురించి ఒక ఏవి చూద్దాము.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్. చిత్రసీమకు బెల్లంకొండ సురేష్ గారి తనయుడిగా పరిచయమైన తొలి చిత్రంతోనే అల్లుడు సీనుగా గుర్తుండిపోయాడు. అదరగొట్టే ఫైట్లు, అలరించే డాన్సులతో, స్క్రీన్ మీద స్టైల్ని, కలెక్షన్లతో స్టామినాని నిరూపించుకుని యువత హృదయాల్లో స్పీడ్గా దూసుకెళ్లిన స్పీడ్ నోడు. లైఫ్ లో ఎదగాలంటే చేయాల్సింది రిస్కే. పేరేంట్రా? అల్లుడు సీన్ సార్. కూల్ గా కనిపిస్తూనే కమర్షియల్ హీరోయిజం కి కరెక్ట్ చాయిస్ అని జేజేలు కొట్టించుకున్న జయ జానకి నాయకుడు సాయి శ్రీనివాస్. అంతేకాకుండా తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను సైతం అభిమానులుగా మలుచుకొని పలువురి ప్రముఖుల ప్రశంసలను కూడా పొంది ఆల్రౌండర్ అనిపించుకున్నారు. ఈ క్రమంలో డైరెక్టర్ శ్రీవాస్ గారు సిద్ధం చేసిన సాక్ష్యం చిత్రకథను అంగీకరించి మరల తన సత్తాను చాటేందుకు మన ముందుకొస్తున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారికి అభిషేక్ పిక్చర్స్ అభినందనలు తెలుపుతోంది. ఓకే, సో బెల్లంకొండ శ్రీనివాస్ కి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ సినిమా ప్రేక్షకుల సాక్షిగా సాక్ష్యం చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సినిమాలో మన కాస్ట్ అండ్ క్రూ చాలామంది ఇక్కడికి విచ్చేశారు. రవి కిషన్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. రవి కిషన్ గారు అనగానే మనకి గుర్తొచ్చే ఫస్ట్ క్యారెక్టర్ మద్దాలి శివారెడ్డే. సాక్ష్యం సినిమాలో జగపతి బాబు గారు, అలాగే రవి కిషన్ గారు, మీనా గారు, అశుతోష్ రాణా గారు, ఇలా చాలా భారీ తారాగణంతో ఫక్త్ కమర్షియల్ సక్సెస్ని అందించబోతున్నటువంటి సినిమా అన్ని హంగులతో సాక్ష్యం. రవిజీ నమస్తే. వి రిక్వెస్ట్ యూ టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. అందరికీ నమస్కారం. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ ఆంధ్రప్రదేశ్, థ్యాంక్ యూ తెలంగాణ, థ్యాంక్ యూ తెలుగు. నేను మద్దాల శివారెడ్డి. నైస్ మీటింగ్ యూ. హౌ ఆర్ యూ మ్యామ్? ఎవ్రీ ఫంక్షన్ ఐ కమ్ ఐ బికమ్ యువర్ ఫ్యాన్. వన్ బిగ్ క్లాప్ ఫర్ హర్. యూ ఆర్ సూపర్బ్. She is superb. You are superb. Your timing, your comedy, your humor, tak 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 you play. ఇవాళ ఇంకా భోజనం చేయక్కర్లేదు మనం అసలు. You should do one Bhojpuri film with me and you are a heroine. I'm hero. Bhojpuri? Yeah, ma. Okay, teach me one line in Bhojpuri. Hum tohra ke toha ke ప్యార్. అదంతా కుదరదు. అమ్మా నాకు ప్యార్ అంటే తెలియదు అనుకుంటున్నారా? అమ్మో రాజీవ్ కో ప్యార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ద డైరెక్టర్, వాట్ అ డైరెక్టర్ హీస్. శ్రీవాసు గారు, యువర్ మాస్టర్. First day you called me 11:30, 12 in the night and you said, sir, this is the movie you want to do. I told him I do solo villain, Varis Gurram, Kick 2, all this. He said, no, there are four elements and the script, ma. I simply love this script. Superb story, superb script. What thought? It's all about God. It's all about panch tantra, five elements. And I said, this movie is blockbuster. This movie is blockbuster. When I come, yes, yes, one big clap for this, Saakshyam. A big clap in advance, sir. Then I met Mr. Abhishek, superb producer. What treatment, sir. Bellamkonda, sir, what treatment. And I met this handsome man,
this Hollywood looking star, we're tall, a hard working Pooja, of course she's a Bandra girl from Mumbai, very hard working, all the team, all the best, ma'am, it's looking very nice, this movie is looking, you want to say something? Yeah, we are also waiting for it because it's with the five elements, Ningi, Nela, Neeru, Nippu, Gali. I'm air, Hawa. You are the air, okay, Hawa. लेकिन आप ठंडी हवा का झोंका नहीं हो आप बहुत भारी से जोर से आने वाला हवा हो आई कैन सी इट एंड जगपति बाबू गारू इज व्हाट ही इज वाटर मैं रेंडो एलिमेंट्स लीक చేసేసాం వాటర్ లీక్ అయ్యింది ఇక్కడ ఎయిర్ కూడా లీక్ అయ్యింది పీటర్ హెన్స్ ఇస్ ది రియల్ సోల్ ఆఫ్ ద ఫిల్మ్ ద ఫైట్ మాస్టర్ పీటర్ హెన్ ఐ మస్ట్ గివ్ హిమ్ క్రెడిట్ ద డిఓపి ద కెమెరామెన్ And now I'm seeing, now I first I'm seeing the background music to editing, to VFX and the gentleman. All credit goes to you. Superb work. Fantastic work. Because this was his baby. It was his dreaming. How it was going to execute, I was confused. But from day one, I was very sure. I used to tell him, I'm here. This movie will work. Surely, I told the hero Garu also. This movie is going to work. The same feeling I was doing when my first film, Race Guram, with Bunny, I was superb guys. I used to tell him the same feeling I got this. I'm very thankful that you called me for this movie. And thank you so much. All because of you guys, I'm still working in Telugu industry. You are an amazing, fantastic actor. భోజ్పూరిలో ఎన్ని హిట్లు ఇచ్చారో అసలు లెక్కలేదు అలాగే హిందీ సినిమాలు చేశారు అండ్ ఇన్ తెలుగు యు రాక్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ డైలాగ్ మద్దాల శివారెడ్డి నెక్స్ట్ పర్ఫార్మెన్స్ మనం చూడబోతున్నది ఆయన మాట్లాడిన తర్వాత ఈ మైక్ కూడా అలా పలుకుతోంది కొంతమందికి ఇన్బిల్ట్గా డిటిఎస్ ఎఫెక్ట్ ఉంటుంది అంటే నమ్మరు కదా అదిగో ఆయన మాట్లాడితే మనకు అది నిజం అనిపిస్తుంది లోపల విఎఫ్ఎక్స్ కూడా ఉన్నట్టుంది